ఆత్మహత్య చేసుకోవడానికి పెద్దగా కారణాలే ఉండాల్సిన అవసరం లేదు. సరిగా చదవమని నాన్న చెప్పినా, చెప్పిన పని చేయలేదని అమ్మ అరిచినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేటి తరం పిల్లలు. ఇదిగో ఇలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. రోజు ఉప్మా వండి పెడుతుందని తల్లిపై అలిగిన 18 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలోని పెరంబదూర్ మహమ్మద్ వీధిలోని ఫయాజ్ మజితా బేగంల కుమారుడైన అహ్మద్ 2nd ఇయర్ బీసీఐ చదువుతున్నాడు. తనకు ఉప్మా అంటే ఇష్టం లేకపోయినా అదే వండి పెడుతుందని తల్లితో గొడవ పడ్డాడు. ఆమె బయటికి వెళ్లిన సమయంలో ఫ్యాన్కి ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి కొడుకు ఎంతకీ తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూడగా అహ్మద్ ఉరివేసుకున్నాడు. ఇంత చిన్న కారణానికే కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే లైఫ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.